రైట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు క్యాబినెట్ మంత్రులపై చర్చలు జరుగుతున్నాయి. క్యాబినెట్ మార్పుతో ఇప్పుడు పెను సంచలనంగా రాజకీయం మారినట్టుగా తెలుస్తుంది. తాజా పరిణామాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకు తీపి కబురు అందుతుంది. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీకి జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. కొత్త మంత్రుల పేర్ల ప్రకటన విడుదల అయింది. అయితే కన్ఫామ్గా అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ అయితే తుది ప్రకటన ఇలాగే ఉంటుంది, వీళ్ళే ఉంటారు అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. బొత్స సత్యనారాయణ గారు, గుడివాడ అమర్నాథ్, అలాగే విడుదల రజనీ, చిలకలూరిపేటకు సంబంధించిన విడుదల ఈ రజనీ ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి కన్ఫామ్ అయినట్టుగా, బెర్త్ కన్ఫామ్ అయినట్టుగా క్లియర్ కట్గా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా విడుదల రజనీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు చిలకలూరిపేట నియోజకవర్గంలో సంబరాలు అంటుకున్నట్టుగా తెలుస్తుంది. రజనమ్మ అనుకున్నది సాధించావంటూ చాలామంది తమకు ఫోన్లు చేసి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజనీ గారు తనదైన పన్నితనంతో మంచి మార్కులే కొట్టేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే ఎవరికి ఏ కష్టం ఉన్నా ఈ హుటాహుటిన రజనీ గారు తమ బాధ్యత నిర్వహించారు. ఇలా పలు కీలక చేంజెస్ను తీసుకురావడంలో కూడా రజనీ గారు మంచి ప్రభుత్వంతో మంచిగా పనిచేసినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చాలా సందర్భాల్లో మంచి మార్కులు సాధించినట్టుగా తెలుస్తుంది విడుదల రజనీ గారు. ఎట్టకేలకు మంత్రివర్గ క్యాబినెట్లోకి రజనీ గారు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. రజనీ గారికి కంగ్రాచులేషన్స్ అంటూ చాలామంది కార్యకర్తలు ట్వీట్లు పెడుతున్నారు, సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే విడుదల రజనీ గారు మొదటి నుంచి కూడా పర్ఫెక్ట్ ప్లాన్తో అడుగులు వేశారు, పర్ఫెక్ట్ విధి విధానాలతో ముందుకు వెళ్ళారు. ప్రజా ఆదరణలో గొప్పగా ఉండాలి అనేటట్టుగా కూడా తను ఏ కార్యక్రమం చేసినా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. ఏ కార్యక్రమం చేసినా, ఎవరిని ప్రశ్నించినా, ఎవరిని విమర్శించినా తాను పర్ఫెక్ట్గా సోషల్ మీడియా వాడుకుంటూ ఖచ్చితంగా సోషల్ మీడియాలో తాను అన్ని పోస్ట్ చేస్తుంటారు. ఒక డిజిటల్ మార్కెటింగ్లో రజనీ గారు కూడా మంచి క్రియాశీలకంగా తాను డిజిటల్గా ప్రమోట్ చేసుకుంటారు తనకు తాను తాను చేసిన పనులన్నీ కూడా. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త క్యాబినెట్లోకి అయితే ఎమ్మెల్యే విడుదల రజనీ గారు వెళ్ళిపోయారు. ఏదేమైనా రజనీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోకి లైక్ కొడదామా గట్టిగా.